భూమికి తోవలు అంటే దారి సమస్య గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. భూమికి తోవలు అనేవి మూడు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇళ్ల స్థలాలు, రెండు పంట పొలాలు, మూడు తోటదారులు. సో ఫస్ట్ ఇళ్ల స్థలాల గురించి మనం మాట్లాడుకుందామండి. ఇళ్ల స్థలాలు అంటే ఇల్లు కట్టుకోవడాలు, ఇళ్ల స్థలాలు అంటే సర్వసాధారణంగా ఒక గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే రోడ్డుని ఆనుకుని ఎక్కువ శాతం ఉంటాయండి. సో అలా కాకుండా ఎవరైనా ఇల్లు ఎవరో స్థలం తర్వాత ఆ మధ్య స్థలంలో మీరు ఉమ్మడి భూములు ఎప్పుడెప్పుడు అనుకుంటే ఉమ్మడి ఇల్లు కట్టుకుని ఉన్నారనుకోండి. సో ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రశ్నించకుండా చాలా తర్వాత ఇల్లు ఒక 10 15 ఏళ్ళు ఇల్లు ఉన్న తర్వాత ముందు భూమి వాళ్ళు కానీ తర్వాత భూమి వాళ్ళు కానీ మేము ఇక్కడ భూమి కొనుక్కునే తోవ ఇవ్వము అని కానీ మిమ్మల్ని అనుంటే ఒకవేళ అలాంటప్పుడు మీరు ఇంటి పన్ను కట్టిన పత్రాన్ని జిరాక్స్ పేపరు కరెంటు బిల్లు పేపర్ని మీరు గవర్నమెంట్కి ఇచ్చి మీరు ప్రశ్నిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దారి ఇవ్వాలి ఇవతల వాళ్ళు. అది గవర్నమెంట్ రూల్, ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మీకు రిజిస్ట్రేషన్ చేశారు కానీ మీరు వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ పంట పొలాలు. పంట పొలాలు అనేవి ఎలాగ కాలవ గట్లు ఇస్తారు అంటే కాలవ గట్టు వేసేటప్పుడే మీకు కూడా కాలవ నీరు అవసరం కనుక మీరు ఇస్తారు. ఇచ్చేసారంటే అది గవర్నమెంట్కి ఇచ్చేసినట్టే, దారి మాత్రమే భూమి ఇచ్చేసారని కదా, దారి ఇచ్చినట్టే. ఆ దారి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు, అవతల పంట పొలాల వాళ్ళు ఎవరైనా నడుచుకుని ఏమైనా వెళ్ళొచ్చు. ఓకే, అది పక్కన పెట్టింది. థర్డ్ వన్ తోటదారులు. తోటదారులనే తోటకు సాధారణంగా నీళ్ళు అనేవి ఎక్కువ శాతం ఏర్లు పీల్చుకుంటా కనుక పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కనుక సమ్మర్లో వాటర్ ఉంటుంది కనుక ఏ చెరువు నుంచి పట్టండి. ఓకే, కానీ దానికి తోట స్థలాలు అనే దానికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక గట్టు కానీ ఒక రోడ్డు కానీ ఒక బోదు దారి కానీ ఉంటుంది ఖచ్చితంగా. ఆ దారి నుంచి మీరు ఆ దారికి ఆనుకుని భూములు ఉన్నాయంటే అది మీకు ఖచ్చితంగా దారి. ఎందుకంటే గవర్నమెంట్ దారి అనేది ఎక్కడో ఒక అటాచ్మెంట్ అంటే దోవ నుంచి అది కిలోమీటర్ దూరం అని మీరు తిరిగి వెళ్ళొచ్చు. అంటే మీకు ఖచ్చితంగా దారి ఉందన్నమాట. అలా దారి లేకుండా ఎక్కడో మధ్యన ఒక తోట లాంటిది ఉన్నది అని అనుకుంటే మీకు అక్కడికి ఒక మనిషి ప్రశ్నిస్తాడు, ఆ తోట కానీ మీ తోటకి వెళ్ళొద్దు అని. అలా ప్రశ్నించినప్పుడు ఆ తోట నుంచి యువతల ముగ్గురు నలుగురు తోటలో ఉన్న వ్యక్తులను సంప్రదించి వాళ్ళు ఓకే అనుకుంటే ఒక రిజిస్ట్రేషన్ నోటరీ పేపర్ చేయించుకుని వాళ్ళ ముగ్గురు ఓకే అని ఇతను ఓకే చెప్పకపోతే మాత్రం అప్పుడు మీకు తోవ ఖచ్చితంగా వస్తుంది. ఇతని మాట చెల్లదు, ఈ ముగ్గురి మాట సాక్ష్యం బలం ఉంది కనుక. అలా కాకుండా ఈ ముగ్గురు స్థలాలు ఇతని స్థలం ఒకటే అయ్యుండి నలుగురు స్థలాలకు ఒకటే అయ్యుండి ఆ వ్యక్తి నేను తోవ ఇవ్వను అంటే మీరు అతను ప్రశ్నించే రైట్స్ లేవు. అంటే సాక్ష్యాధార పత్రాల ప్రకారంగా అంటే పేపర్ల ప్రకారంగా ఏ సాక్ష్యం లేకపోతే అతను తోవనివ్వను అంటే మాత్రం అతను మీరు ప్రశ్నించే రైట్స్ ఇంక మీరు కోల్పోయినట్టే. ఇంక మీరు ఆ తోటను వేరే వాళ్ళకి ఎవరికైనా నమ్మేసుకోవచ్చు లేకపోతే ఇతనికైనా నమ్మేసుకోవచ్చు. ఇది రూల్. ఓకే, థ్యాంక్ యూ.